వెల్కమ్ టు అవర్ ఛానల్ వెలాసిటీ లెర్నర్స్ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ మెథడాలజీ క్లాసెస్ లో భాగంగా మనం ప్రీవియస్ క్లాస్ లో విశ్లేషణ పద్ధతి గురించి చెప్పుకుంటున్నాం కదా ఈ క్లాస్ లో మనం సంశ్లేషణ పద్ధతి దీన్ని ఇంగ్లీష్లో సింథటిక్ మెథడ్ అంటారనమాట ఈ విశ్ ఈ పద్ధతి గురించి ఈ వీడియోలో డీటెయిల్ గా చూద్దాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చాలా కేర్ఫుల్ గా చూడండి ఓకేనా సంశ్లేషణ పద్ధతి ఓకేనా సంశ్లేషణ పద్ధతికి వెళ్ళే ముందు విశ్లేషణ పద్ధతి గురించి ఒక పది సెకండ్లో మాట్లాడతాం విశ్లేషణ పద్ధతి గురించి ఏం చెప్పుకున్నాం ఏదన్నా ఒక సంక్లిష్టమైన విషయాన్ని మనకు అర్థం అవడం కోసం చిన్న చిన్న ముక్కలుగా ఒక చిన్న 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 భాగాలుగా విభజించి వాటిని అధ్యయనం చేయడమే ఒకేనా విశ్లేషణ పద్ధతి అని చెప్పుకున్నాం ఈ సంశ్లేషణ పద్ధతి అనేది విశ్లేషణ పద్ధతికి పూర్తిగా వ్యతిరేకం అనమాట ఇక్కడ ఏం చేస్తామంటే విడివిడిగా ఉన్న అంశాలను కంబైన్ చేసి ఏకం చేసి అధ్యయనం చేయడం జరుగుతుంది ఈ సంశ్లేషణ పద్ధతిలో ఓకేనా ఇక్కడ ప్రాబ్లమ్స్ సంశ్లేషణ పద్ధతిలో ప్రాబ్లం సాల్వింగ్ లో ఏం చేస్తామంటే దత్తాంశానికి సారాంశానికి మధ్యన గల సంబంధాన్ని ఫస్ట్ కనుక్కుంటాం అనమాట దత్తాంశానికి సారాంశానికి మధ్య సంబంధాన్ని ఫస్ట్ కనుక్కుని సంబంధాన్ని స్థాపించడం ద్వారా ప్రాబ్లం సాల్వింగ్ అనేది చేస్తాం ఓకేనా అంతేకాకుండా ఈ సంశ్లేషణ పద్ధతి అనేది పూర్తిగా విశ్లేషణ పద్ధతికి వ్యతిరేకమైన పద్ధతి సంశ్లేషణ పద్ధతి గురించి అనే గణిత శాస్త్రవేత్త ఏం చెప్పారో చూద్దాం గడ్డివాము నుంచి సూదిని అన్వేషించు విధానమే ఈ సంశ్లేషణ పద్ధతి అని చెప్పారనమాట ఇదే యంగ గారు విశ్లేషణ పద్ధతికి ఏమని డెఫినేషన్ ఇచ్చారు గడ్డివాము నుండి సూది బయల్పడు విధానమే విశ్లేషణ పద్ధతి అని చెప్పారు అది సంశ్లేషణ పద్ధతి గురించి ఏం చెప్తున్నారు గడ్డివాము నుంచి సూదిని అన్వేషించే విధానము అంటే ఏంటంటే ఒక గడ్డి ఒక గడ్డి ఒక గడ్డి వాములో ఒక సూదిని వేసామనుకోండి దాన్ని ఒక్కొక్క గడ్డి పరకను వేరు చేస్తూ సూదిని వెతకడం అనేది విశ్లేషణ పద్ధతి అయితే ఆ గడ్డి మేటి మొత్తాన్ని తగలబెట్టేసి దానిలో సూదిని అన్వేషించడమే ఈ సంశ్లేషణ పద్ధతి అర్థమైందా సంశ్లేషణ పద్ధతి యొక్క లక్షణాలు ఈ సంశ్లేషణ పద్ధతి అనేది విశ్లేషణ పద్ధతికి పూర్తిగా వ్యతిరేకమైన దిశలో పనిచేస్తుంది నెక్స్ట్ బోధనా విధానంలో ఈ పద్ధతి సంశ్లేషణ పద్ధతి అనేది దత్తాంశం నుంచి సారాంశం దిశగా ప్రయాణిస్తుంది ఓకేనా దత్తాంశం నుంచి సారాంశం దిశగా పనిచేసే పద్ధతి అంటే ఈ సంశ్లేషణ పద్ధతి అంతేకాకుండా ఈ సంశ్లేషణ పద్ధతిలో తెలిసిన విషయం నుంచి తెలియని విషయానికి ఒక గొలుసులో ఆ గొలుసు యొక్క స్ట్రక్చర్ అనేది ఒకదాంతో ఒకటి ఏ విధంగా అయితే లింకప్ అవి ఉంటుందో ఆ విధమైన తార్కిక నిగమనాత్మక సోపానాలతో ఈ వాదన అనేది నిర్మితమవుతుంది అంటే సంశ్లేషణ పద్ధతిలో ఇమిడి ఉన్న సూత్రం ఏంటంటే తెలిసిన దాని నుంచి తెలియని దాని వైపు అంటే ముహూర్తం నుంచి ఆ ముహూర్తం వైపు ఓకేనా ఈ సంశ్లేషణ పద్ధతిలో మనం ఏం చేస్తాం అనేకమైన అంశాలను కలిపేస్తాం కలపడం ద్వారా ఒక నూతనమైన ఒక విషయం ఏర్పడుతుంది ఈ నూతన విషయంలో నుంచి అనేక నూతన ఆలోచనలు అనేవి కూడా ఉద్భవిస్తాయి ఇది సంశ్లేషణ పద్ధతి యొక్క లక్షణాలు ఓకేనా సంశ్లేషణ పద్ధతి యొక్క ఉపయోగాలు చూడండి సంశ్లేషణ పద్ధతి అనేది ఏంటి ప్రాబ్లమ్స్ని చాలా స్పీడ్గా సాల్వ్ చేయడానికి మనకు ఉపయోగపడుతుంది అన్నమాట సమస్యలను వేగంగా చేయడానికి ఈ సంశ్లేషణ పద్ధతి తోడ్పడుతుంది అంతేకాకుండా ఇది చాలా సంక్షిప్తమైన పద్ధతి అనమాట చాలా షార్ట్ కట్ మెథడ్ అనమాట అంతేకాకుండా ఈ సంశ్లేషణ పద్ధతి అనేది స్మృతికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది స్మృతి అంటే గుర్తు పెట్టుకోవడానికి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చే ఇచ్చే పద్ధతి ఈ సంశ్లేషణ పద్ధతి అనమాట అంతేకాకుండా మనం ఈ సంశ్లేషణ పద్ధతిలో ఏం చెప్పుకున్న ప్రతి ప్రాబ్లంని చాలా స్పీడ్గా సాల్వ్ చేయొచ్చు అని చెప్పుకున్నాం అదేవిధంగా చాలా సంక్షిప్త పద్ధతి అని చెప్పుకున్నాం కాబట్టి ఇక్కడ మనకి ఈ పద్ధతిని ఉపయోగించడం వల్ల టైం కూడా సేవ్ అవుతుంది ఓకేనా చూడండి అంతేకాకుండా ఈ సంశ్లేషణ పద్ధతి వల్ల ఏదన్నా ఒక విషయాన్ని సంక్షిప్తంగా స్టెప్స్ వైజ్ ఓకేనా స్టెప్స్ వైజ్ ఒక లాజిక్లో చెప్పడం ద్వారా వీటి స్టూడెంట్స్లో స్కిల్ అనేది డెవలప్ అవుతుంది అనమాట అంటే ఈ సంశ్లేషణ పద్ధతి వల్ల నైపుణ్యాలు అనేవి కూడా అభివృద్ధి జరుగుతాయి అంతేకాకుండా గ్రంథరచనలో చాలా ఇంపార్టెంట్ పాయింట్ గ్రంథరచనకు ఉపయోగపడే పద్ధతి అంటే సంశ్లేషణ పద్ధతి ఈ సంశ్లేషణ పద్ధతి అనేది గ్రంథ రచనకు ఉపయోగపడుతుంది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఓకేనా సో ఈ పాయింట్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ సంశ్లేషణ పద్ధతి యొక్క పరిమితులు వచ్చేసినప్పటికీ ఈ సంశ్లేషణ పద్ధతి అనేది సంక్షిప్తమైన పద్ధతి అని చెప్పుకున్నాం అంటే ప్రతిదీ ఎనాలిసి ఎనాలిటిక్ మెథడ్ అదే విశ్లేషణ పద్ధతిలో విశ్లేషణ పద్ధతిలో చేసినట్టు ప్రతి చిన్న చిన్న విషయాన్ని పరిశీలించేయము ఇక్కడ మొత్తంగా పరిశీలిస్తాం కాబట్టి ఇక్కడ సంపూర్ణమైన అవగాహనకు సంపూర్ణమైన అవగాహనకు తోడ్పడదనమాట అంటే ఈ పద్ధతి ద్వారా విద్యార్థుల సంపూర్ణమైన అవగాహన రాదు అంతేకాకుండా స్టూడెంట్స్ యొక్క డౌట్స్ అనేవి ఫుల్గా క్లారిఫై అవ్వు సందేహాలు నివృత్తి కావు అంతేకాకుండా ఈ ఈ సంశ్లేషణ పద్ధతి వల్ల సృజనాత్మకత అదే విధంగా ఆవిష్కరణకు అవకాశం లేదనమాట స్టూడెంట్స్లో క్రియేటివిటీ పెంచడానికి ఈ పద్ధతి ఎందుకు ఉపయోగపడదు అంతేకాకుండా ఇక్కడ కొత్త విషయాలని ఏమి కనుక్కోరు కాబట్టి ఆవిష్కరణకు కూడా అవకాశం లేదు ఈ పద్ధతి వల్ల మెదడుకు పని ఇంటి పని భారం కూడా పెరుగుతుంది ఓకేనా అంతేకాకుండా ఈ పద్ధతి వల్ల ఇంకొక ఇంకొక డిమెరిట్ ఏంటంటే స్టూడెంట్స్ అనేవారు యాక్టివ్గా ఉండరు అనమాట స్టూడెంట్స్ అనేవారు యాక్టివ్గా ఉండరు ఇదండి సంశ్లేషణ పద్ధతికి సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను అందరూ కూడా వీడియోని లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్